అల్లూరు జిల్లాలోని ఏజెన్సీని వరద ముంచెత్తింది. శబరి గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చింతూరు కూనవరం వద్ద రెండు నదులు ప్రమాద స్థాయిని దాటేశాయి. దీంతో జిల్లాలోని నాలుగు మండలాల్లో ఏకంగా 54 గ్రామాలు నీట మునిగాయి. 300 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం శబరి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 54 పునరావాస కేంద్రాలకు 3405 మందిని తరలించినట్టుగా అధికారులు చెబుతున్నారు. అల్లూరు జిల్లాలోని ఏజెన్సీని వరద ముంచెత్తింది. శబరి గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చింతూరు కూనవరం వద్ద రెండు నదులు ప్రమాద స్థాయిని దాటేశాయి. దీంతో జిల్లాలోని నాలుగు మండలాల్లో ఏకంగా 54 గ్రామాలు నీట మునిగాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఎటు చూసినా వాటరే కనిపిస్తోంది. 300 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝన్సీలోని ఏజెన్సీ ప్రాంతంలో వరద ప్రభావం తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 300 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు. అయితే 54 గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి కేవలం 3000 మంది మాత్రమే పునరావాసంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాలుగా ఉన్న నాలుగు మండలాల్లో ఈ స్థాయిలో ప్రభావం అయితే మాత్రం కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్కన గోదావరి, మరో పక్కన శబరి, రెండు గోదావరి శబరి కలిసిన సంగమం వద్ద అయితే మాత్రం ప్రమాద స్థాయిని మించి అయితే మాత్రం వరద ప్రభావం అయితే మాత్రం ప్రవేశిస్తుందని కూడా స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులందరం కూడా అప్రమత్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే విలీన మండలాలుగా ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఉన్న చింతూరు, ఎటపేక, విఆర్పురం, కూనవరం ఈ నాలుగు మండలాల్లో కూడా ప్రమాద స్థాయిలో అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం ఏజెన్సీ ప్రాంతం కనుక పరిస్థితి ఒకసారి చూస్తే కనుక గడిచిన 15 రోజుల నుంచి కూడా సుమారుగా ఈ నాలుగు మండలాల్లో కూడా ముంపు ప్రాంతంలోనే ఉండడంతో క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. కూనవరం సంగమం వద్ద ఇటు గోదావరి శబరి సంగమం వద్ద అయితే మాత్రం ప్రమాద స్థాయిలో బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద ప్రవాహం అయితే మాత్రం ప్రవేశిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా సుమారుగా 55 అడుగుల దాటి అయితే మాత్రం వరద నీరు ప్రవహించుతున్న నేపథ్యంలో ఇటు చింతూరు, ఎటపాక, విఆర్పురం, కూనవరం ఈ మూడు ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో నిర్వాసితులకి బాసడగా నిలిచేందుకు అయితే మాత్రం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు కూనవరం అయితే మాత్రం కోతులగుట్ట వద్ద, అదేవిధంగా మిగిలిన మూడు మండలాల్లో కూడా ప్రధానంగా అయితే మాత్రం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని నియమించి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే మాత్రం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడికక్కడ నిర్వాసితులందరినీ కూడా ఆదుకునేందుకు పునరావాస కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తాగునీరు, భోజన సదుపాయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది ఝన్సీరాణి. అలాగే సతీష్, ఇప్పటి వరకు ఎంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు? వారికి ఇతర సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ నాలుగు మండలాలకు సంబంధించి చింతూరు, కూనవరం, ఎటపాక, విఆర్పురం ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 54 పునరావాస కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ 54 పునరావాస కేంద్రాలకు గాను సుమారుగా 3000 మంది అయితే మాత్రం నిర్వాసితులందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారికి కావాల్సిన తాగునీరుతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ నాలుగు మండలాలలో ఉన్న గర్భిణీలతో పాటు ముసలి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ
స్థానికంగా ఉన్న సురక్షిత ప్రాంతాల్లో ఉన్న పిఎస్సీ సెంటర్లను కూడా గర్భిణీలకు అయితే మాత్రం తరలించారు. అదేవిధంగా అంటే ఇప్పుడు అంటే లాంచీలు బోట్లతో కలుపుకొని 48 అంటే 14 లాంచీలు మిగిలిన బోట్ల సహాయంతో ఎప్పటికప్పుడు వీరందరికీ కూడా సహాయ చర్యలు అయితే మాత్రం అందిస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే మాత్రం చేస్తున్నాయి. ఈ 4 మండలాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ చింతూరులో ఉంటూ కూడా సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం అప్రమత్తమైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహాయం చేసేందుకు అయితే మాత్రం నిమగ్నం అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం కలగకుండా కేవలం ఆస్తి నష్టంతో బయటపడే విధంగా అయితే మాత్రం చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి.